మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేటి తరుణంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు. మానవ జీవితంలో ఎన్నో సమస్యలున్నా అన్నిటికంటే ముఖ్యమైన మరియు శాశ్వతమైన సమస్యగా డబ్బు సమస్య చెప్పబడుతుంది. ఒక పక్క పేదవాడు తనకు ఏమీ లేవని బాధపడుతుంటే మరో పక్క డబ్బున్న వాళ్ళు చీటీల పేరుతో పాలసీల పేరుతో డబ్బులు దాచుకుని భవిష్యత్తులో ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ ప్రస్తుతం చేతిలో చిల్లు గవ్వలేదని బాధపడుతున్నారు. ఇందులో ఎవరిది తప్పనలేమో. లేనివాడు తనకు ఈరోజు గడిస్తే చాలనుకుంటాడు. ఉన్నవాడు ఈరోజు ఎలా ఉన్నా భవిష్యత్తులో ఎలాంటి లోటు రాకూడదని అనుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే ప్రయత్నాలు చేస్తుంటారు, డబ్బు కోసమే ఇబ్బందులు పడుతుంటారు, డబ్బులు లేక అప్పుల పాలవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారందరూ రేపు గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు అంటున్నారు. మరి పేదవారు డబ్బున్నవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేయగలిగే ఈ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోండి. ఒక మంచి తిది కలిగిన గురువారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవాలి. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి 7 గంటల లోపుగా పూర్తి చేయాలి. అందువలన తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి దగ్గరలో రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. పసుపు కలిపిన నీటిని రావి చెట్టు మొదల్లో పోసి రావి ఆకును తెచ్చుకోండి, లేదా అప్పుడే రాలిన రావి ఆకును తెచ్చుకోండి. మీ ఇంటికి రావి ఆకును తెచ్చి పసుపు నీటితో శుభ్రం చేసి దానిమీద కుంకుమతో శ్రీ అని రాసి పూజగదిలో ఉంచి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి అనే మంత్రాన్ని స్మరించి ఆ ఆకుకు ధూపం చూపించి దాన్ని మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు. దాని వలన ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. లేదా మీ వ్యాపార స్థలంలో మీ క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే వ్యాపారంలో లాభాలు వస్తాయి. లేదా మీ జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీదే అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ రేపు గురువారం రోజున రావి ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయడం వలన మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.